కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రావసవని కోర్టులో హాజరుపరుచున్నారు. కవితను వారం రోజుల పాటు సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న తీహార్ జైల్లో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తో కలిసి కుట్ర చేసినట్టు కవితపై సిబిఐ ఆరోపణలు చేస్తుంది. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని అభియోగాలు మోపింది. ఇక ఇటీవల జరిపిన విచారణలో సహకరించకపోవడం వల్లనే కవితను అరెస్టు చేశామని చెబుతుంది సిబిఐ. ఇక ముఖ్యంగా బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాటింగ్ పై సిబిఐ దృష్టి పెట్టింది. దాని ఆధారంగానే కవితను అరెస్ట్ చేశామని అంటుంది. మరోవైపు కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరపు లాయర్ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదంటూ లాయర్ అంటున్నారు. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని ఇప్పటికే స్పెషల్ జడ్జ్ వ్యాఖ్యానించారు. దీనిపై కూడా కాసేపట్లో సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరి కాసేపట్లో కవిత అంశానికి సంబంధించి సిబిఐ స్పెషల్ కోర్టుల విచారణ జరగబోతుంది. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవితది కీలక పాత్ర పోషిస్తుంటా సిబిఐ ఇప్పటికి చెప్పింది. బుచ్చిబాబు ఫోన్ రికవరీ చేసిన వాట్సాప్ చాటింగ్ పై ముఖ్యంగా దృష్టి భరించిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇక మరి కాసేపట్లో సిబిఐ స్పెషల్ కోర్టుల విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్ మాధు, ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పటికే కేజ్రీవాల్ ని కావచ్చు, కవితని కావచ్చు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఈ తీహార్ జైల్లో ఉన్నప్పుడే కవితను విచారించేందుకు సిబిఐ అధికారులు అనుమతి తీసుకొని మరి ఒక రోజు విచారణ చేయడం మరి జరిగింది. వారు అడిగిన ప్రశ్నలకు కవిత సరైన సమాధానాలు చెప్పకపోవడం కావచ్చు, మిగతా తన 10 ఫోన్లకు సంబంధించి తాను ధ్వంసం చేయడానికి గల సరైన కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించినప్పటికీ కూడా ఏ మాత్రం జంకు లేకుండా ఆమె పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే ఈరోజు సిబిఐ కోర్టును ఆశ్రయించింది. వారికి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ బుచ్చిబాబు ఫోన్ కు సంబంధించి డేటా ఏదైతే ఉందో అది కీలకంగా ఈ కేసులో మారిందనే చెప్పుకోవాలి. ఆ యొక్క డేటాని బేస్ చేసుకునే మరోసారి ఇటు ఈడీ కస్టడీ నుండి అటు సిబిఐ కస్టడీకి కోర్టు ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇందులో కీలక విషయాల పైన కూడా ఇప్పటికే చర్చ జరగనున్నట్లు అయితే తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలను కూడా కవితకు సంబంధించి వేయడం, అలాగే ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా చాలా విషయాల పైన ఈ కోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. ఇప్పటికే తనకు సంబంధించిన పలు సాక్ష్యాధారాలను సేకరించిన సిబిఐ అధికారులు ఆ సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించనున్నారని అయితే తెలుస్తుంది. ఇక బెయిల్ పిటిషన్ కు సంబంధించి తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే గనక కొన్ని కీలకమైన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందంటూ కూడా కోర్టుకు సిబిఐ చెప్పే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.